నిజామాబాద్ జిల్లాలో హై అలర్ట్ కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను హాట్స్పాట్స్ గా పరిగణిస్తున్నారు. ఈ ప్రాంతాలను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆంక్షల్ని కఠినంగా అమలు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో 29 మంది బాధితులున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో హై అలర్ట్ కొనసాగుతోంది. కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండడంతో అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు. పూర్తిగా హాట్ స్పాట్స్ ను కూడా ప్రకటించినటువంటి పరిస్థితి నిజామాబాద్ జిల్లా నెలకొంది. ఢిల్లీ వెళ్లిన వారు 59 మందిలో 58 మందిని ఇప్పటివరకు గుర్తించారు. ఇందులో ఒకరు మాత్రము ఇంకా ఢిల్లీలో ఉండిపోయారని చెప్పి అధికారులు ప్రకటించారు. మొత్తానికి 58 మందికి సంబంధించినటువంటి శాంపుల్స్ ఇప్పటికే పంపించారు. దానికి సంబంధించినటువంటి ప్రైమరీ కాంటాక్ట్స్ కూడా, వాళ్ళకి సంబంధించినటువంటి బంధువులు కానివ్వండి, ఇతరులు ఎవరైతే కలిశారో వారందరూ కూడా రక్త నమూనాలు సేకరించి వారందరినీ కూడా గాంధీ హాస్పిటల్ తరలించారు. ఇంకా శాంపుల్స్ కొన్ని రావాల్సి ఉంది, ఇంకా కొన్ని పెండింగ్లో ఉన్నట్టు చెప్తున్నారు. మొత్తానికి నిన్న ఒక్కరోజే 10 పాజిటివ్ కేసులు నమోదు కావడం జిల్లావ్యాప్తంగా కొంత ఆందోళన కలిగిస్తున్న విషయము. మొత్తానికి రోజు రోజుకు చేప కింద నీరులా ఈ కరోనా మహమ్మారి విస్తరిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే నిజామాబాద్ జిల్లాని కూడా హాట్ సిటీస్గా ప్రకటించారు అధికారులు. ఇందులో భాగంగా ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నగరంలోని ఖిల్లా ప్రాంతం ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఏదైతే పాజిటివ్ తొలి కేసు నమోదైంది ఈ ప్రాంతంలో, ఇక్కడ ఈ ఖిల్లా ప్రాంతాన్ని కూడా, అదేవిధంగా ఖిల్లా రోడ్డు ప్రాంతాన్ని, అదేవిధంగా మాలపల్లి, అహ్మద్పుర, అటోనగర్ ఈ 4 ప్రాంతాలను కూడా హాట్ సిటీస్ అంటే నిర్బంధ ప్రాంతాలుగా ప్రకటించారు అధికారులు. దాంతోపాటుగా జిల్లాలోని బాల్కొండ, భీమ్గల్, అదేవిధంగా నందిపేట, మాగ్లూరు, రెంజల్, బోధన్ ఈ ప్రాంతాలను కూడా హాట్స్పాట్స్ కింద పరిగణిస్తున్నారు. అయితే ఈ ప్రాంతాలు ఏదైతే పూర్తిగా పోలీసు నిర్బంధంలోకి వెళ్ళిపోయాయి, ఇక్కడ పూర్తిగా బారికేడ్ ఏర్పాటు చేసి మెయిన్గా రోడ్లపైకి, ప్రధాన రోడ్లపైకి ఎవరు కూడా ప్రజలు రాకుండా కట్టడి చేస్తూ ఉన్నారు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా వారికి కావాల్సినటువంటి సరుకులను మేమే సప్లై చేస్తాము, ఎవరు కూడా రోడ్లపైకి రావద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. మొత్తానికి ఐసోలేషన్ క్వారంటైన్లు 3 చోట్ల ఏర్పాటు చేశారు. డిచ్పల్లితో పాటు మాక్లూరు, నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిని కూడా ఇందులో చేర్చారు. మొత్తానికి ఇంకా రోగుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నది. వారికి సంబంధించిన సంబంధికులు, బంధువుల ఆచూకీ కూడా కనుగొంటున్నారు పోలీసులు. ఇటు వైద్య బృందాలు, పోలీసు రెవెన్యూ బృందాలు కూడా ప్రత్యేక బృందాలుగా వెళ్ళి వారికి సంబంధించిన సమాచారాన్ని సేకరించే పనిలో పడ్డారు. మొత్తానికి జిల్లా వ్యాప్తంగా కూడా ఈ హాట్స్పాట్స్ సెంటర్స్ ఏర్పాటు చేయడం, నిర్బంధ ప్రాంతాలను గుర్తించడం ద్వారా కొంత హైఅలర్ట్ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. పోలీసులు అయితే పూర్తిగా కట్టడి చేసే పనిలో ఉన్నారు. ప్రజల్ని ఎవరైనా ఏదైతే సోషల్ డిస్టెన్స్ పాటించాలి, పూర్తిగా ఉదయం పూట కేవలం పాలు, కూరగాయలు, ఇతర నిత్యావసర సరుకులు, లేదంటే మెడికల్ షాపులు, ఆసుపత్రులకు మాత్రమే బయటకు వెళ్ళాలి, లేదంటే బయటకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. పూర్తిగా నిర్బంధ తనిఖీలు, నిర్బంధ ప్రాంతాలను కూడా కట్టడి చేసే పనిలో యంత్రాంగం నిమగ్నమైంది. మొత్తంగా ఇది నిజామాబాద్ జిల్లాలో పరిస్థితి. కెమెరామెన్ శ్రీకాంత్, శేఖర్, టీవీ5, నిజామాబాద్.